Star Mahila 3100 plus. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ పార్టిసిపెంట్స్ ఎవరో చూసేద్దామా. అష్టలక్ష్మి గ్రూప్ మేడం. అష్టలక్ష్మి గ్రూప్, ఓకే. కజిన్స్ ఆ ఏంటి? అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, ఓకే. మీ పేరు? నా పేరు భాను అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పురి. ఓకే. మీరు? నా పేరు సప్న. నేను పల్లెగూడ జాగి నుంచి వచ్చా. మీకోసం ఒక 4 లైన్స్. ఫుల్ థీమ్ మరి అనుకుంటాం మనం. చెప్పండి. ఏదో మీ దయవల్ల రోజు స్టార్ మహిళ చూసి చూసి. ఓకే చెప్పండి. ఏదో ఏదో అయిపోతుంది నా మదిలో, ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని, నీతో ఆడాలని, నేనే గెలవాలని, వీళ్ళే ఓడాలని, పదే పదే అనిపిస్తుంది మీ పిలుపే వినిపిస్తుంది. వింటున్నా వింటున్నా, నువ్వన్నది వింటున్నా, నువ్వు చెప్పింది నిజం అవ్వాలని కోరుకుంటున్నా. అదే కోరుకుంటున్నా. మీరు? నా పేరు అవిలి అండి. నేను సైనిక్పురి నుంచి వచ్చాను. నేను యాక్చువల్లీ టీచర్. నా హాబీస్ ఏంటంటే మా పిల్లలకి పెట్టిన టెస్టే మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టి టార్చర్ చేయడమే నా హాబీ. ఎందుకట్లా పెట్టిన టెస్టే మళ్ళీ మళ్ళీ పెడతారు మీరు? అంటే మీకు కాన్ఫిడెన్స్ లేక వాళ్ళకి లేక? అంటే రెడ్ పెన్స్ ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర, సో అందుకని అది తొందరగా అవగొట్టాలని పెట్టిన టెస్ట్ పెట్టడం, కరెక్షన్ చేసింది చేయించడం. ఓకే. దానివల్ల ఏంటి లాభం జరుగుతుంది మీకు? పెన్స్ వాళ్ళకి బాగా లాభం వస్తుంది. పెన్ వాళ్ళకి లాభాలు? అబ్బాబాబా, ఏ క్లాస్ అండి మీరు? టీచర్? టీచర్? నేను నాది ఇన్స్టిట్యూట్ అండి. కేజీ టు పీజీ వరకు వస్తారు నాకు పిల్లలు. ఓకే. కేజీ టు పీజీలో మీరు ఎప్పుడు కరెక్షన్ చేస్తారు? ఎందులో? ఏ క్లాస్ లో? నేను బయాలజీ కరెక్షన్ చేస్తాను, కెమిస్ట్రీ కరెక్షన్ చేస్తాను. ఇంటర్ వాళ్ళు పాపం చాలా మాక్సిమం సఫర్ అవుతారు. మీ వల్ల ఎంత బాగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు సఫర్ అవుతారు, సఫర్ అవుతారంట. అంటే ఇప్పుడు సఫర్ అవుతారు, తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళే షైన్ అవుతారు. వాళ్ళు బాగా అవుతారు, మంచి ఐఐటిషియన్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేస్తారు మీరు. ఓకే. మీరు? నా పేరు భవాని. నాకు ఇద్దరు పిల్లలు, లోకేష్, ప్రణవ్. మీరు? నేను పర్ల్. నేను ఫిజియోథెరపీ చదువుతున్నాను. నా హాబీస్ అయితే మస్తు నిద్రపోవాలి, మా అక్కని సతాయించాలి. ఫిజియోథెరపీ చేస్తూ ఎట్లా నిద్రపోతావా మహిళ? పక్క వాళ్ళకి నిద్రపోతే అది అందుకోసం ఆమె నిద్రపో నిద్రపోతుంది. మీరు? నా పేరు లక్ష్మి. బండ్లగూడ నుంచి వచ్చానండి. నాకు పిల్లల్ని ఆడించాలన్నా ఏడిపించాలన్నా కూడా చాలా ఇష్టం. మీరు? చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళందరికీ మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది. ఏంటో, అన్ని సెన్సెస్ నాకు కొంచెం ఎక్కువే. నాన్ సెన్స్ కూడా ఉంది నా దగ్గర. నా పేరు వర్ధిని అండి. సైనిక్పురి నుంచి వచ్చాను. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్. మీరండి? నా పేరు ప్రతిభ అండి. నేను బండ్లగూడ నుంచి వచ్చాను. నేను కులం గురించి ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. కులం కులం అని అరిచేవు కాము మనం కాకులం, ఏల నీకి మనో వ్యాకులం, విశ్వంబుది నీరే నావికులం, మనం ఉండునది గోకులం, మంచి అనే రాజ్యానికి పాలకులం, మంచికి మనమే నాయకులం, చెడుని మట్టు పెట్టే సైనికులం, స్వతంత్ర సమర యోధులది ఏ కులం, వారే లేకున్నా మన మనామకులం, ఏకులై వచ్చి మేకులైనా తెల్లవారి గుండెల్లో అయినాము మనం, చాకులం బాకులం తుపాకులం, నవ భారత నిర్మాణానికి పాటుపడే శ్రామికులం, భావి భారతావనికి వన్నె తెచ్చే యువతి యువకులం, మనం అందరము ఒకే కులం, భరతమాత ప్రేమికులం, ఇప్పుడు మనందరం స్టార్ మహిళలం, మనందరం ఫైనలీ మనుషులం. సుమా కనకాలనే నేను. సుమా కనకాల అనే నేను. 10,000 ఎపిసోడ్. 10,000 ఎపిసోడ్. తప్పకుండా తప్పకుండా చేస్తానని. ఆహా, చేస్తానని. నేనే అబ్బ మనస వాచ ఓహో కర్మణ అబ్బో. ఈ రోజు ఈ 8 మంది అష్టలక్ష్మి గ్రూప్ మధ్య నేను ప్రమాణం చేయించున్నాను. ఈవిడ నెత్తి మీద పెడుతున్నా. బోలో 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 రాణి క్యా చాహియే,
బోలో రాణి క్యా చాహియాలో మీకు మూడు రకాలైన బహుమతులు ఉన్నాయి. 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే మీకు టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ వస్తుంది. 60 కన్నా ఎక్కువ వస్తే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ఎనభై కన్నా ఎక్కువ వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. 60 కన్నా ఎక్కువ వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ మరి గేమ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు పార్టిసిపెంట్స్ కి ఇలా రిబ్బన్ తో కట్టేస్తాం ఈ బౌల్స్ ఒకళ్ళేమో సిడీ వేసుకుంటారు ఒక దాంట్లోకి ఇంకొకళ్ళేమో గ్లాస్ వేసుకుంటారు వీటిని ఇక్కడికి తీసుకొని వెళ్తారు ఈ రెండింటిని మళ్ళీ ఇంకో చేత్తో వీటిలోకి వేసేస్తారు ఇక్కడ ఇంకో ఇద్దరు పార్టిసిపెంట్స్ కి మళ్ళీ ఇంకో బౌల్ కట్టేస్తాం ఒక్కొక్క కాలికి ఒక షూ వేసుకొని
లోపల వెళ్ళి ఇక్కడ ఇంకొక ఇద్దరు పార్టిసిపెంట్స్ కి సేమ్ ప్రొసీజర్ లో కట్టేసి ఉంచుతాము. వాళ్ళు ఒక్కొక్క షూ వేసుకొని ఉంటారు, వాళ్ళకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళేమో ఇక్కడ నుంచి అత్యంత కష్టం మీద వెళ్ళి ఇక్కడ బుట్టలోకి వేస్తారు. ఫైనలీ సెవెంత్ అండ్ ఎయిత్ పార్టిసిపెంట్స్ కి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పార్టిసిపెంట్స్ లాగానే కట్టేసి ఉంటుంది. ఒక దాంట్లో సీడి, ఒక దాంట్లో గ్లాసు పెట్టుకుంటారు. అండ్ ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత గ్లాస్ పెట్టి దాని మీద సీడీ పెడతారు. అది సెట్, ఓకేనా? సో ఇప్పుడు డిస్కస్ చేయండి ఎవరు ఎక్కడ నిలబడాలో. రెడీ, 1 2 3 గో. ఇది టైమ్ అప్ తర్వాత పెట్టారు. 1 2 3 4 5 50 పాయింట్లు. ఈ రోజు కంప్యూటర్ పేరింగ్ ఇలా చేశారు. టీమ్ పేర్లు జగడం, హైపర్, కందిరీగా అండ్ రెడీ. జగడం చేయడానికి వస్తున్నారు రవళి అండ్ పర్ల్. నెక్స్ట్ కందిరీగా వర్ధిని అండ్ ప్రతిభ. Must be.
లో ఉన్నారు స్వప్న అండ్ భవాని. ఆరు పదాలు ఇస్తాము, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకోళ్ళు ఆన్సర్లు చెప్తారు. కరెక్ట్ అయితే 10-10 పాయింట్లు వస్తాయి. ఓకేనా? ముందు కందిరి గోళ్ళు రండి. స్టార్ట్. ఇది ఒక సినిమా పేరు. ఓకే, దీనికి సీక్వెల్స్ తీశారు. హారర్ మూవీ ఇది. బాహుబలి రక్త చరిత్ర కాదు, ఇంకా రామ్ గోపాల్ వర్మ సినిమా. కింగ్ తో స్టార్ట్ అవుతుంది. తెలుగులో ఏమంటారు కింగ్ ని? కింగ్ ని తెలుగులో ఏమంటారు? రాజు. రాజు, రాజుగారి గది. ఎస్, రాజుగారి గది. ఎన్నో రాజుగారి గది 2. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉందగా. ఇవి కింద భూమి మీద పాకుతాయి, పాములు కాదు. ఓకే, పల్లీలు, ఉడతలు, తొండలు, ఇవి ఉడుములు, పాములు. ఇంకా ఇంకా వాటిని ఏమంటారు? పాకే వాటిని భూచరాలు, ఉభయచరాలు. అంత ఎక్కువ ఆలోచించండి. మనం ఇది రోజు తింటాము. ఓకే, చాపల్ ఫుడ్ ఇది. మనకు వైట్ గా ఉంటుంది, అదే కంచెల్లో పెట్టుకుంటాం. రైస్. రైట్ ఆన్సర్. ఇది మన ఎపిక్స్ అన్నమాట ఇవి. ఓకే, ఒకటి భాగవతం అయితే ఇంకొకటి ఏంటి? రామాయణం. చాలు. ఇది పట్టుకుంటే మనము బొబ్బలు వస్తాయి. ఏంటిది పట్టుకుంటే వస్తాయి? రాజుగారి గది 2, రైస్, రామాయణం. ఆ పాకేవి పురుగులు. పాపం ఏంటి? పురుగులు, బల్లి, పిల్లి, ఇట్లా ఆలోచిస్తాం మేము అంతే. ఓకేనా? రెడీ వాళ్ళు రండి. స్టార్ట్. ఇది ఒక మూవీ నేమ్. ఓకే, అయితే పూజిస్తాం మనము దేవుణ్ణి. ఇంకా ఏమంటారు? దేవతని. మనం గుడిలో ఉంటారు వాళ్ళు. దేవతలు విగ్రహం. గుడిలో స్వాములో స్వామి అయ్యవారు. పూజారి. పూజారి భక్తులు. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి. మిరియాలు. ఇవి పాకేవి. పాకే పురుగులు. కుడితే మనకు. రైట్ ఆన్సర్. మొన్న బంటి బర్త్డే అయినప్పుడు నువ్వు అందరికి అది ఇచ్చావు. రైట్ ఆన్సర్. ఓ, అదే ఇస్తారా మీరు అందరికి? రామాయణం లెక్క ఇంకొకటి ఉంటది. రైట్ ఆన్సర్. ఇప్పుడు ట్యాంక్ బండ్కి వస్తారు, అది ఏ ఊర్లో ఉంది? ట్యాంక్ బండ్ హైదరాబాద్. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది మనకు కట్టెలతో చేస్తారు. కట్టెలతో. నెక్స్ట్ నెక్స్ట్ మేడం. టైం. ఇది మూవీ నేమ్. స్వామిల వారు ఉంటారు. నేను ఇట్లా అంటున్నా, ఏమంటారు దాన్ని? రండి రండి. రెండోసారి. రండి 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 రండి. అది కలుపు. మూడు రండి రారండి. మూడు కలుపు. స్వామిల వారు రండి రారండి. స్వామి రారా. స్వామి రారా. అయినా మీరు స్వాములు వాడారు, మేము ఇవ్వలేము. సరే, ఊరికే చూసాం అంతే, ఎంతవరకు వెళ్తున్నారు వీళ్ళు అని. చీమలు, సమోసా, మహాభారతం, హైదరాబాద్, 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఇప్పుడు హైపర్ వాళ్ళు. స్టార్ట్. ఇది ఒక సినిమా పేరు. చిరంజీవి మేనల్ నటించాడు. మిలిటరీ వాళ్ళు ఉన్న వాళ్ళే. సాయిధరమ్ తేజ. మిలిటరీలో ఉన్న వాళ్ళని ఏమంటారు? జవాన్. రైట్ ఆన్సర్. ఇది ఒక కన్నింగ్ యానిమల్ అన్నమాట. అడవిలో ఉంటుంది. ఎవరైనా కన్నింగ్ చేస్తే సాయంత్రం పూట వర్షం వచ్చేటప్పుడు సమోసా. వర్షం వస్తే మనం ఏమవుతాం? వర్షంలోకి వెళ్తే తడిచిపోతాం. రైట్ ఆన్సర్. ముక్కుకు పెట్టుకునే ఆర్నమెంట్ ఏమంటారు? ముక్కు పొడక. రైట్ ఆన్సర్. దీని కింద పాలు తాగినా కళ్ళే తాగేమంటారు? తాటి చెట్టు కింద. రైట్ ఆన్సర్. తెల్లవారు మనం లేపేది ఏంటి? కోతతో లేపుతుంది. ఏమిటది? కుక్కురకో కోడి. దాని ముందు ఒకటి చేసే స్నాక్. పకోడి. రైట్ ఆన్సర్. సో జవాన్, పకోడీ, తడవడం, ముక్కు పొడక అండ్ తాటి చెట్టు. రైట్ ఆన్సర్. ఒకసారి గిల్లరా. మిమ్మల్ని గిల్లాలా? ఎందుకండి? కాదు సుమా, కల కాదు సుమా, సుమతో కలిసి ఆడేది
సుమతో కలిసి ఆడేది కాదు సుమా, కల కాదు సుమా. బాగుందండి, ఇప్పటికిప్పుడే వచ్చేసిందండి ఆ సూగన్నకు. చాలా థ్యాంక్ యూ. ఏమో మిమ్మల్ని చూస్తుంటే కవిత్వం కవిని అయిపోతానేమో మొల్లలాగా చేసి మీకు మీకు థ్యాంక్స్ చెప్తారు. మా ఆవిడకి మా ఆయన అన్నిట్లో ఎంకరేజ్ చేస్తా ఉంటాను నన్ను. థ్యాంక్ యూ సో మచ్. జగడం వాళ్ళు రండి. ఫిజియోథెరపీ వాళ్ళు కదా, కొంచెం ఇక్కడ నొప్పిగా ఉంది ఇక్కడ బ్యాక్. ఇది చిన్న డౌట్, చదువుకోండి. ఇంగ్లీష్ లో తిను చెప్పచ్చా? నో నో ట్రాన్స్లేషన్. తను ఆన్సర్ ఇంగ్లీష్ లో చెప్తాను. చెప్పచ్చు ఇంగ్లీష్ లో, తర్వాత మేము తెలుగులో చెప్పించుకుంటాం. యా, మనం మామిడి పండు కొనుక్కొని తినడం కన్నా కొట్టేసి తింటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఫిజియోథెరపిస్ట్ కి డబ్బులు ఇవ్వడం కన్నా ఇలా చేయించుకుంటే ఆనందమే వేరప్ప. వదిలేసిందేంటి మొన్న? నేను అనుకోకుండా ఒక పెద్ద మూమెంట్ చేశాను, అప్పుడు అయి ఉంటుంది. ఆ హారియాలోని స్టెప్ ట్రై చేశాను అది. ఇక్కడ ఇక్కడ బాగా చదువుకోమ్మా నువ్వు, బాగా ఇటు సైడ్ ఇటు సైడ్. యాక్చువల్లీ కాలు కూడా కొంచెం పట్టేసినట్టుంది, వదిలే తర్వాత చూద్దాం. స్టార్ట్. ఇది ఒక మూవీ పేరు. దీంట్లో ఇప్పుడు మనం కళ్ళకి ఏం పెట్టుకుంటాము? ఐ లైనర్. కళ్ళ హీరోయిన్ అనమాట. మూవీ పేరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతావా లేదా? ఓకే. ఇది మనని కుట్టింది అనుకో, మనం చనిపోతాం. ఇది కాదు, ఇంకొకటి ఇంకొకటి ఇలా ఉంటుంది, అది ఇలా 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 క్రాల్. ఇంకొకటి నో నో నో, కుడితే చచ్చిపోతాం మనం, దాంట్లో విషం ఉంటుంది. తేలు. రైట్ ఆన్సర్. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. దాన్ని తెలుగులో ట్రై చేయి చెప్పు. తెలుగులో చికెన్. తెలుగు. ఓకే. రాత్రిపూట మనం అందరం ఏం చేస్తాం? నిద్రపోతాం. అప్పుడు ఒక సౌండ్ వస్తుంది, దాన్ని ఏమంటాం తెలుగులో? చీకటి. సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. నైట్ టైం నువ్వు ఏం చేస్తున్నావు? నో. తెలుగులో ఏమంటారు? గురక. రైట్ ఆన్సర్. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. టీచర్ మీకు రెడ్ మార్క్ పడింది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కదండి, అందుకే ప్రాబ్లం అయింది తెలుగు. నేను మళ్ళీ మీకు ఇదే టెస్ట్ పెడుతున్నాను. ఫస్ట్ ది ఎక్స్ప్లెయిన్ చేయండి, తనతో చెప్పించండి ఎలాగైనా. ఇంగ్లీష్ లోనా? నో, తెలుగులో. ఓకే. మనం చెస్ ఆడతాం కదా, దాంట్లో ఎవరెవరు ఉంటారు చెస్ లో? లార్డ్స్. తెలుగులో చెప్పు. చెస్ లో మెయిన్ మెయిన్ లీడ్స్ ఎవరు? చెస్ లో మెయిన్ గా ఎవరు? ఎవరికి చెక్ పెడతావు? లాస్ట్ 10 సెకండ్స్. చెక్ ఎవరికి పెడతావు? చెక్ మేట్. పర్ల్ చెక్ మేట్ ఎవరికి పెడతావు? టైమ్ అప్. మీరు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఇదే టెస్ట్ పెడుతున్నాం, రాయండి. వేరే లేదు, అదే చెప్పండి. అంటే మీరు కరెక్షన్ లో వాళ్ళ బెటర్మెంట్ కోసం అలాగే ట్రై చేస్తారు కదా. అంటే మీడియం. చెక్ మేట్ ఎవరికి పెడతాము? మొత్తం మొత్తం అసలు ఎవరు ఉంటారు? ఇంగ్లీష్ లో చెప్పు పోనీ ఫస్ట్. హార్స్. హార్స్ కాకుండా చెక్ మేట్ ఎవరికి పెడతాము? హార్స్ తప్ప చెస్ గురించి. చెస్ మెయిన్. సరే, ఇప్పుడు స్టేట్ లో ఉంటారు కదా క్యాబినెట్ మెంబర్స్, ఎవరు వాళ్ళు? లాస్ట్ 10 సెకండ్స్. స్టేట్ క్యాబినెట్, రాజ్యసభ, లోక్సభ కూర్చున్న వాళ్ళే ఎవరు కూర్చుంటారు? వాళ్ళని ఏమంటారు? మంత్రి. మంత్రి. ఓకే. మంత్రి. మళ్ళీ ఒక రెడ్ మార్క్ పడిపోయింది మీకు. నేను బెటర్మెంట్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నా. రాజమంత్రి మూవీ. రాజమంత్రి. ఇంకా బెటర్ గా చెప్పు మూవీని, ఇంకా ఫుల్ పేరు. ఆ మూవీని మొత్తం ఎలాబరేట్ చేయాలి. మంత్రి రాజ్. టీచర్, ఇదే జరుగుతుంది ఒక్కొక్కసారి స్కూల్లో కూడా. ఏమిటంటే పాపం కొంతమంది స్టూడెంట్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్, కాకపోతే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ డిజైన్ని బట్టి, వాళ్ళ పుట్టుకను బట్టి వాళ్ళు ఇంకా దేనికోసమో పుట్టుంటారు. కానీ అందరూ ఇదే చదవాలి అని వాళ్ళని వేసి మనం రుద్ది రుద్ది కొట్టి కొట్టినా పాపం వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఆ అమ్మాయి గుజరాతీ, ఆ అమ్మాయితో మనం తెలుగులో నేనే రాజు నేనే మంత్రి అని చెప్పించాలి. చెప్తుంది కానీ మినిమం 1.5 డే అవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ లో ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఒక్కొక్క దానికి 20-20 పాయింట్స్ వస్తాయి, లేదంటే మీరు హెల్ప్ తీసుకోవచ్చు, 10 పాయింట్స్ వస్తాయి. ఇవాళ హెల్ప్ చేయడానికి వచ్చారు హర్షిత, ఐశ్వర్య, శ్రీ భవానీ అండ్ వర్ష. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడండి. కందిరీగ వాళ్ళు మీతో మొదలెడదాం. రెడ్ సాయిల్ మన దేశంలో ముఖ్యంగా ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? హెల్ప్ తీసుకుందాం. ఎవరు? భవానీ. చెప్పు భవానీ. తమిళనాడు. తమిళనాడు.
ఓకే, సో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మీకు 10 పాయింట్లు. ఎన్ని మహాపురాణాలు ఉన్నాయి? ఐశ్వర్య చూద్దాం. ఐడియా లేదండి. 10, 9, 6, 6, 6, 6. 18. నెక్స్ట్ క్వశ్చన్, జయ జానకి నాయక సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? జయ జానకి నాయకులో తమిళ యాక్టర్ అయిన హీరో శరత్ కుమార్ గారు. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. థ్యాంక్ యూ. 30 పాయింట్స్ వచ్చాయి మీకు ఓవరాల్ గా. హైపర్ వరల్డ్, గ్యాంబిట్, చెక్మేట్ అనే పదాలు ఏ క్రీడకి సంబంధించినవి? వర్ష. చెప్పు వర్ష. చెస్. చెస్. ఓకే, మీకు 10 పాయింట్స్. అలికిడి అనే పదానికి అర్థం ఏమిటి? శబ్దం అండి. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. చిలుక క్షేమమా పాట పాడిన సింగర్స్ ఎవరు? శ్రీ భవాని. చెప్పు భవాని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ చిత్ర గారు. బాలసుబ్రహ్మణ్యం చిత్ర. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. చిలుక క్షేమమా కులుక కుశలమా ఇష్టం మొత్తం అంటే ఫ్రీ రిలాక్స్. హైపర్ 40 పాయింట్స్. జగడం వాళ్ళు రెడీయా? విండి సిటీ అని ఏ సిటీని అంటారు? వర్ష. చెప్పు వర్ష. చికాగో. 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 రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. మన్మధుడి వాహనం ఏది? అబ్బా, మన్మధుడికి కూడా వాహనం ఉంది. హెల్ప్. ఎవరి హెల్ప్? ఐశ్వర్య. ఐశ్వర్య. సారీ అండి, తెలియదు. తెలియదంట, మీరే చెప్పాలి. మన్మధుడి వాహనం పీకాక్. పీకాక్ కాదు, కానీ ఒక బర్డే. ఎవరికైనా తెలుసా? ప్యారెట్. హంస. ఈగల్. ప్యారెట్. రామచిలక. కానీ మీరు పీకాక్ చెప్పేశారు. పెళ్లి చూపులు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వర్ష. చెప్పు వర్ష. వివేక్ సాగర్. వివేక్ సాగర్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. 20 పాయింట్స్ వచ్చాయి. రెడీ వాళ్ళు. మానవుల్లో సాధారణ రక్తపోటు ఎంత? బ్లడ్ ప్రెషర్. 110/60. రాంగ్ ఆన్సర్. 120/80. సారీ, మీరు హెల్ప్ అయినా తీసుకొని ఉండాల్సింది. వృంద శాపం కారణంగా విష్ణువు ఎలా మారాడు అని పురాణాలు చెప్తున్నాయి. హెల్ప్ తీసు. ఎవరిది? వర్ష. చెప్పు వర్ష. నల్లరాయిగా. నల్లరాయి. సాలగ్రామము నల్లరాయి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 10 పాయింట్లు. మన ప్రతిభకి స్టోరీ ఏంటో తెలుసంట, కొంచెం చెప్పండి. బృందా గారు జలంధరుడి భార్య అన్నమాట. భార్యదా బృందా గారు? జలంధరుడు ఎవరంటే శివుడి వరం వల్ల పుడతాడనమాట. శివుడికి ఒకసారి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియకపోతే ఆ కోపాన్ని మొత్తం సముద్రంలోకి పంపిస్తాడనమాట. సముద్రం లోపల నుంచి జలంధరుడు ఆ శక్తి మొత్తం కూడుకొని జలంధరుడుగా పుడతాడనమాట. పుట్టిన తర్వాత అతను ఒక యుద్ధం చేయాలనుకునే టైంలో పార్వతీమాతని చూసి ఆమెని ఇష్టపడతాడు. ఇష్టపడడం వల్ల యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత జలంధరుడు శివుడి శక్తితో పుట్టుంటాడు కాబట్టి చాలా బలవంతుడు అనమాట. ఆయనని ఓడించడం ఒక పరమశివుడికి మాత్రమే సాధ్యం, ఇంకెవరు ఓడించలేరు. అలాంటప్పుడు జలంధరుడి భార్య బృందాదేవి చాలా పతివ్రత అనమాట. ఆవిడ యొక్క బలం కూడా జలంధరుడి దగ్గర ఉంటుంది. దానికోసమే దాన్ని భగ్నం చేయాలని శ్రీ మహావిష్ణువు జలంధరుడి లాగా ఆ రూపంలో వస్తాడు. అది కూడా ఆమె గమనిస్తుంది. అలా రావడాన్ని కూడా తట్టుకోలేక అప్పుడు శ్రీ మహావిష్ణువుకి శాపం ఇస్తుంది. బా, భలే చెప్పారు అసలు. థ్యాంక్ యూ. మన్మధుడు సినిమాలో నేను నేనుగా లేను నిన్న మొన్నలా అనే పాట పాడింది ఎవరు? హెల్ప్. వర్ష. వర్ష. చరణ్. చరణ్. రైట్ ఆన్సర్. 10 పాయింట్లు. 20 పాయింట్స్ వచ్చాయి మీకు, మీరు సేఫ్. జగడం వాళ్ళు ఎలిమినేటెడ్. కడాయిలు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము.
నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ప్రతి కరెక్ట్ ధరకి 20 పాయింట్లు వస్తాయి. లీడ్ లో ఉన్న వాళ్ళు హైపర్ వాళ్ళు కాబట్టి రండి. మీకు టిష్యూ బాక్స్, మల్టీపర్పస్ బాస్కెట్, హాట్ బాక్స్, తవ్వ, బ్యాగు ఉన్నాయి. ఒక లీటర్ అండి. తక్కువ నుంచి ఎక్కువ వరకు పెట్టండి. తక్కువ దగ్గర మీరు 1 పెట్టాలి, ఎక్కువ దగ్గర 5 పెట్టాలి. ఆ ఫస్ట్ బాక్స్ ఏంటిది? తక్కువ నుంచి ఎక్కువ అండి. అవును. ఈ బ్యాగ్ కి 2 పెట్టండి. దీని తర్వాత తర్వాత ఏమో వచ్చి తర్వాత లాస్ట్ వన్ అండి. ఇది 4th, అది 5th. గ్యాస్ట్రాల్ కొంచెం రైట్ ఎక్కువ. తవా 4th, అది 5th. గ్యాస్ట్రాల్ 5th. మీరు చూసుకోండి, చూడండి. మీరు చూసుకోండి, మిమ్మల్ని ఎవరు చూసుకోవద్దన్నారు? మీరే అన్నా బాబు చూడవేసుకోండి. మీరే అంటారేమని? ఏమండి, మిమ్మల్ని చూడండి, ఒకసారి చూడండి. తవా కానీ అయితే ఈ రెండు మార్చొచ్చు. తవా కానీ క్యాస్ట్రోల్ కానీ మార్చొచ్చు. 85, 650, 456, 360, 1050. సో 1 కరెక్ట్ కానీ 2 కాదు. సో 2 ఇది, 3 కరెక్ట్ గానే పెట్టారు, 4 ఇది, 5 కరెక్ట్. 1, 5, 3 కరెక్ట్ పెట్టారు మీరు. 3 కరెక్ట్, 60 పాయింట్లు. కందిరీగా వాళ్ళు రండి. ఆయిల్ డిస్పెన్సర్, గ్లాస్ సెట్, ఫుడ్ కంటైనర్, సర్వింగ్ బౌల్ అండ్ వుడెన్ కిచెన్ స్పూన్. ఒక లీటర్ అండి. స్టార్ట్. ఫస్ట్ ది వుడెన్ స్పూన్. గ్లాస్ జాగ్రత్త అమ్మా, గాజువే అనుకుంటా. తర్వాత ఇది ఒకసారి చూడు, ఇది చైనా సెట్. ఇది అది, ఇదే ఈజీగా ఉందా? ఆ ఫుడ్ కంటైనర్. నెక్స్ట్ ఆయిల్ డిస్పెన్సర్. నెక్స్ట్ సర్వింగ్ బౌల్. 5 గ్లాసెస్. ఇది ఒకసారి, అది వుడెన్ ఆయిల్ డిస్పెన్సర్ చూడండి. లైట్ వెయిటా? లైట్ వెయిట్. ఇది ఇది వెయిట్ ఉందా? బాగా వెయిట్ ఉందా? ఏంటిది, మట్టిదా? మట్టిది, ప్లాస్టిక్కే తక్కువ ఉంటుంది. ఇదే మట్టిదే ఎక్కువ ఉంటుంది. కరెక్టే పెట్టారు. సరే, ఇంకా ఏదైనా? ఇది వెయిట్ ఉందా? సెకండ్ ఇది ఫుడ్ కంటైనర్. ఫుడ్ కంటైనర్ లేదా? ఓకే. ట్వంటీ ఫైవ్, 215, 370, 80, 300. సో 1 కరెక్ట్ కానీ ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది ఇది కూడా కాదు. ఇక్కడ 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 ఒకటే కరెక్ట్. 20 పాయింట్. రెడీ అమ్మా. కంటైనర్, కేక్ మౌల్డ్, హెయిర్ బ్రష్, బౌల్ అండ్ ఆ షో పీస్ కూడా ఉంది. సో ఒక లీటర్ వచ్చేయండి. పెట్టుకోండి, పెట్టుకోండి, తొందరగా టైం అవుతుంది. స్వప్న ఫస్ట్ వేయ చూడారు. బౌల్ కేక్ కాకుంటే తక్కువ ఉంటుంది. కేక్ అయితే ఏమో, ఏది నేను పట్టదు. ఆవిడ మంచి వేకేస్తాను అంటున్నారు. ఏమిటి ఏమిటి, మీరు అట్ వెళ్ళిపోతున్నారు? నో, మంచం మీద చాలా ఉన్నాయి కదా, మంచం ఎక్కడం, మంచాన్న పడడం, అన్ని మంచంతోనే మంచంతో ముడిపడి ఉన్నాయి. మంచం కోళ్ళు ఫై ఉండదేమో, ఫై ఉండదేమో. మంచం మంచిది. నా ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటో తెలుసా? నా మంచం. ఐ జస్ట్ లవ్ ఇట్. ఎవరెవరో ఎక్కడెక్కడెక్కడికో వెకేషన్స్కి వెళ్తారా, ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా పరిగెత్తూనే ఉండాలి. వీళ్ళ బాధ్యత. 50, 185, 322, 400,
ఇంకెవరు ఆపలేరు. కందిరీగ వాళ్ళు రండి, క్యాసరోల్ అండ్ కడాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్కిట్ చేయమని నన్ను అడిగారండి. నాకు అసలు స్కిట్ ఏంటో తెలియదు, కానీ నాకు పాత్ర ఇచ్చారు. నేను హెడ్ మిస్ట్రెస్ అంట, వాళ్ళేమో స్టూడెంట్స్, ఈవిడ టీచరు. ఇక స్కిట్ ఎలా వెళ్తే దాని గమనాన్ని పట్టుకొని నేను వెళ్తూ ఉంటాను అంతే. అసలు స్కిట్లు ఎలా తయారు చేయబడతాయి అనేది మీకు కూడా తెలియడం కోసం ఈ రోజు ఈ ప్రొసీజర్ జరుగుతుంది. అరే నేను ఎక్కడో ఉండాల్సింది, అనవసరంగా ఈ క్లాస్ లో ఉన్నాను ఇక్కడ. ఇప్పటి వేళకి నేను రాష్ట్రపతి అవార్డు తీసుకొని ఎక్కడో ఏదో లోకంలో ఉండాల్సింది. మా హెచ్ఎం గారు వచ్చి చెప్పండి మేడం. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, తెలుగు సీరియల్స్ ఎక్కువ చూస్తున్నారా ఈ మధ్య? లేదండి, సీరియల్ అసలు చూడండి. నేను క్లాస్ ఎలా నడుస్తుంది? క్లాసా? ఒకసారి టెస్ట్ చేస్తారా మేడం? జెమ్స్ మేడం, స్టూడెంట్స్ అక్కర్లేదు. వాళ్ళు మనుషుల్లో ఉంటే ఐస్ క్రీమ్లు కావాలా? మనుషుల్లో ఉంటే చాలు. మనుషుల్లానే ఉన్నారు మేడం, నా స్టూడెంట్స్ జెమ్స్. గుడ్ మార్నింగ్ రవళి. ఎస్ మ్యామ్. నువ్వు చెప్పమ్మా, భూమి గుండ్రంగా ఉంటుందని ఒక 3 కారణాలు చెప్పు. అది మేడం, మరి భూమి గుండ్రంగా ఉంటుందని మొన్నేమో మా అమ్మ చెప్పింది, మరి నిన్నేమో మరి నాన్న చెప్పారు, ఇందాకే మీరు వచ్చే ముందే టీచర్ కూడా చెప్పారు మూడోసారి భూమి గుండ్రంగా ఉంటుందని. అందుకని 3 కారణాలు ఇదే అండి, భూమి గుండ్రంగా ఉంటుందని. 3 కారణాలు చెప్పమంటే దిక్కుమాలనవన్నీ చెప్పేసి ఇవే 3 కారణాలు అనుకుంటాను. టీచర్ మీరు అప్పుడే తొందరపడకండి మేడం, నెక్స్ట్ పాలన అడుగుదాము. నువ్వు తర్వాత ఆఫీస్ రూమ్ లోకి రా. జెమ్స్ ఇస్తారా మేడం? లేదు, 4 ఎక్కువ బుట్టలు ఇస్తాను, అవి కూడా వేసుకుని వెళ్ళు. సరే మేడం, కలిసి నెక్స్ట్ మేడం. దూరంగా ఉంటుంది ముందు. ఓకే మేడం, ఇద్దరం కలిసి పర్ల్ ని టెస్ట్ చేస్తావా? అదే నాలెడ్జ్. అమ్మాయి పేరు పర్లా? పర్ల్. టెస్ట్ పర్ల్. ఒక 10 పెంపుడు జంతువుల గురించి చెప్పమ్మా. 5 కుక్కలు, 5 పిల్లిలు. ఏందమ్మా? 5 కుక్కలు, 5 పిల్లిలు. మీ ఇంటి పక్కన గాడిదలు పందులు లేవా? వాటిని కూడా ఒక 2 కలపాల్సిందిగా. టీచర్ ఇదేనా మీరు నేర్పిస్తోంది? లేదు లేదు, వర్ధిని అడుగుతాను మేడం. ఇప్పుడు 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 లాస్ట్, ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి నాకు. ఇస్తున్నాను, వస్తానా. వర్ధిని నువ్వు చెప్పమ్మా, నువ్వు గుడ్ స్టూడెంట్ కదా. ఎస్ మేడం. నువ్వు చెప్పమ్మా, నేను పొదుపు గురించి వ్యాసం రాసుకొని రమ్మన్నాను కదా, రాసావా? అబ్బా అట్లెట్లా రాసేస్తాను, నేనేమన్నా తెలియ తక్కువదా అన్నా ఏంటి? రాసేస్తే పేపర్ అయిపోదు, పెన్నులో ఇంక్ అయిపోదు. అది కూడా పొదుపు చేసావా? సరే మేడం, నా స్టూడెంట్స్ ఎంత జెమ్స్! చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్. చాలా బ్రిలియంట్. పొదుపు గురించి వ్యాసం రాయమంటే పేపర్ ని పొదుపు చేసి మరి ఆమె రాయాలి. ట్రీస్ అండి, సేవ్ ట్రీస్. మరి ఎన్వైరన్మెంటల్ మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మిమ్మల్ని టెస్ట్ చేసిన చాలు, ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. ఇటు రండి. అంటే అమలాపురం, ఆ అంటే అహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలవసి లాగుతారు అంటాజనం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్డ్ అంటే మనం ఆ రోజు వచ్చు మేడం, చెప్పేస్తాం మేడం. ఓకే పర్వాలేదు, కాస్త కూస్తా వీళ్ళకి వచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఏది చెప్పండి? ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది మేడం? మేడం ఆన్సర్ వచ్చు మేడం, చెప్పండి. 78 బుక్ లో 78 పేజ్ లో మొదలైంది, 96 పేజ్ లో అయిపోయింది. టీచర్ యు ఆర్ డిస్మిస్డ్, యు ఆర్ సస్పెండెడ్. తదుపరి రౌండ్ సై. సై హైపర్ వాళ్ళు, రెడీ వాళ్ళు, ఇప్పుడు మీరు ఆడబోతున్నారు ఈ గేమ్. ఒక పార్టిసిపెంట్ ఏమో అక్కడి నుంచి బంతులు తీసుకొని రావాలి, ఇక్కడ పెట్టాలి. ఇంకొక పార్టిసిపెంట్ ఏమో ఈ కత్తితో ఈ బంతిని ఏదైనా ఒక ప్లేట్లో పడేయాలి. ఈ క్రమంలో చెయ్యి దీని మీద పెట్టకూడదు, చెయ్యి పెట్టకుండా జస్ట్ ఇట్లా అనొచ్చు. ఓకే రెడీ వాళ్ళు రండి. రెడీ 1 2 3 గో.
రెండు నాలుగు ఆరు ఎనిమిది పది వంద. రెడీ, వన్ టూ త్రీ గో. ఏమండి మీరు ఇలా అనకుండా మొనతో ఇలా అనండి, అప్పుడు పడుతుంది. రెండు నాలుగు ఆరు ఏడు, 70 పాయింట్స్ వచ్చాయండి. క్యాసరోల్ 3 పీస్ నాన్ స్టిక్. ఆఖరి రౌండ్ నువ్వా నేనా. భవానీ స్వప్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ అంతా మర్చిపోండి. మీరు ఇప్పుడు ఫ్రెష్ గా ఆడబోతున్నారు. ఇందులో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి అనిమేషన్, రెండోది గేమ్, మూడోది బజ్. ముందు అనిమేషన్ వీడియో చూడండి. ఈ వీడియో ప్రకారం నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? ఈ వీడియో ప్రకారం నేను 2 జడ్లు ఎన్నోసారి వేసుకున్నాను? ఈ వీడియో ప్రకారం మొత్తం ఎన్ని హెయిర్ స్టైల్స్ వేసుకున్నాను? సో ఈ వీడియో ప్రకారం నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి స్వప్న? ఎల్లో. భవాని? ఎల్లో. రైట్ ఆన్సర్. ఇద్దరికి 10-10 పాయింట్స్. ఈ వీడియో ప్రకారం నేను 2 జడ్లు ఎన్నోసారి వేసుకున్నాను? భవాని 4th. స్వప్న 5th. కాదు, సెకండ్ టైం. స్వప్న, ఈ వీడియో ప్రకారం మొత్తం ఎన్ని హెయిర్ స్టైల్స్ వేసుకున్నాను? 5. భవాని? 5. రైట్ ఆన్సర్. ఒక బుట్టలో ఉండేటువంటి బంతుల్ని మీరు ఇంకొక బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకేనా? ఓకే. ఒక చెయ్యి వాడాలి, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఓకే. ఒకసారి ఒక బంతే తీసుకోవాలి. ఓకే. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. స్టాప్. స్టాప్ తర్వాత మీరు ఒక్కటేసారండి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 19. 190. అండ్ మీరు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 19, 190. ఎపిసోడ్ బిగినింగ్ లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఇద్దరు. నేనే గెలవాలని, వీళ్ళే ఓడాలని పదే పదే అనిపిస్తుంది, మీ పిలుపే వినిపిస్తుంది. నేనే గెలవాలని, వీళ్ళే ఓడాలని నేనేమో ఓకే అని. సో మీరిద్దరు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. జరిగింది. ఫ్రెండ్స్ ఇద్దరు మధ్యలోనే పోటీ వచ్చింది, కానీ ఇది పోటీ వరకే తీసుకోండి, తర్వాత దీన్ని కంటిన్యూ చేయకండి. ఓకే స్వప్న అండ్ భవాని, ఈ రౌండ్ లో బజర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే నొక్కండి, లైట్ వెలుగుతుంది. నేను పేరు చెప్తాను, అప్పుడు ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 20 పాయింట్, రాంగ్ అయితే -10. బజర్ నొక్కిన తర్వాత 2 సెకండ్ల లోపు ఆన్సర్ రాకపోతే -10. రెడీ. నీళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు? భవాని? వాటర్. రైట్ ఆన్సర్. అరడజన్ గాజులు అంటే ఎన్ని? భవాని? 6. రైట్ ఆన్సర్. మీ నాన్నగారి అమ్మ భర్త మీకేమవుతారు? భవాని? తాతయ్య. రైట్ ఆన్సర్. శుక్రవారం తర్వాత వచ్చే వారం ఏది? స్వప్న. శనివారం. రైట్ ఆన్సర్. కూతురిని ఇంగ్లీష్ లో ఏమంటారు? స్వప్న. డాటర్. రైట్ ఆన్సర్. ఎగ్ ఫ్రైడ్ రైస్ లో ముఖ్యమైన పదార్థం ఏంటి? స్వప్న. ఎగ్. రైట్ ఆన్సర్. సవరం దేనికి పెట్టుకుంటాము? స్వప్న. జడ. రైట్ ఆన్సర్. ఇంట్లో ఈగల మోత, బయట డాష్ మోత. భవాని? గబ్బిలం. పల్లకీల మోత. గబ్బిలం కాదు, రాంగ్ ఆన్సర్. బస్సులో టికెట్ ఎవరు ఇస్తారు? స్వప్న. కండక్టర్. రైట్ ఆన్సర్. ఒక జత షూ ధర 350 అయితే 2 జతలకు ఎంత? స్వప్న. 700. రైట్ ఆన్సర్.
మైసూర్ బజ్జీలో ఏ సిటీ ఉంది? స్వప్న. మైసూర్. రైట్ ఆన్సర్. క్రికెట్ లో బౌలింగ్ వేసేవాడిని ఏమంటారు? స్వప్న. బౌలర్. రైట్ ఆన్సర్. ఇంటికన్నా డాష్ పదిలం. స్వప్న. రాంగ్ ఆన్సర్. మీ పిన్ని భర్త కొడుకు మీకేమవుతారు? భవాని. రైట్ ఆన్సర్. క్యాట్ స్పెల్లింగ్ చెప్పండి. భవాని. సిఏటి. రైట్ ఆన్సర్. ముక్కుకి పెట్టుకునే ఆభరణం ఏది? భవాని. కుపుటక. రైట్ ఆన్సర్. ఈ రోజు మన స్టార్ మహిళ విన్నర్ స్వప్న. అలాగే విన్నర్ కి టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. బాయ్ బాయ్.